శ్రీ కథాసుధా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. శ్రీ వెంపల్లి నిరంజన్ రెడ్డి గారు రాసిన అజ్ఞాత సూర్యుడు ఆడియో నవల పదవ ఎపిసోడ్. ఇంతవరకు జరిగిన కథ, నందిని పినతండ్రి గోవర్ధన్ రావు అతని కొడుకు ప్రసాదరావు ఆ ఇంటికి వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆలోచిస్తుంది. ఇంకా ప్రస్తుతంలోకి వెళ్దామా? గోవర్ధన్ రావు మొదటి నుంచి పెద్దగా ఉన్నవాడు కాదు, ఏదో కాస్త పొలం ఉంది, ఎంఏ చదువుకున్నాడు. గోవర్ధన్ రావు మిత్రుడొకడు అమెరికాలో సెటిల్ అయి 20 లక్షల రూపాయలు ఇండియాలో తన వారికి ముట్ట చెబితే తాను చేస్తున్న వ్యాపారాన్ని గోవర్ధన్ రావు పేరున ట్రాన్స్ఫర్ చేస్తానని అన్నాడు. గోవర్ధన్ రావుకి అమెరికా వెళ్లాల్సి వచ్చింది. వెంటనే వీసా పాస్పోర్ట్లు ఏర్పాటు చేసుకుని అమెరికా వెళ్ళాడు. గోవర్ధన్ రావు మిత్రుడు అమెరికాలో చేస్తున్న వ్యాపారం డ్రై క్లీనింగ్. డ్రై క్లీనింగ్ అనేది అమెరికాలో చాలా లాభసాటి వ్యాపారం. గోవర్ధన్ రావు మిత్రుడికి 12 పెద్ద డ్రై క్లీనింగ్స్ ఉన్నాయి. అన్నీ మంచి సెంటర్స్లో ఉన్నాయి. లెక్కలు 2 సంవత్సరాలు చూశాడు గోవర్ధన్ రావు. లాభాలు బాగున్నాయి. వెంటనే మిత్రుడి వ్యాపారాన్ని తాను తీసుకున్నాడు. కొంతకాలమైన తర్వాత భార్యని కొడుకుని అమెరికా తీసుకుని వెళ్ళి స్థిరపడ్డాడు. వ్యాపారాన్ని జాగ్రత్తగానే చేసుకున్నాడు. కొత్తల్లో రోజూ కారు వేసుకుని సరదాగా అన్ని షాపులు తిరిగేవాడు. కలెక్షన్ తీసుకునేవాడు. రోజు సాయంత్రం లెక్కలు చూసుకునేవాడు. అలా అలా ఆ వ్యాపారం మీద బాగానే సంపాదించాడు గోవర్ధన్ రావు. భార్య హార్ట్అటాక్తో పోవడంతో ప్రారంభమయ్యాయి గోవర్ధన్ రావు కష్టాలు. దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. కొడుకు గురించి పట్టించుకోలేదు. తండ్రి మార్గాన్నే కొడుకు కూడా అనుసరించాడు. మధ్యాహ్నం వరకు వచ్చిన కలెక్షన్ తండ్రి తీసుకుంటే సాయంత్రం వరకు వచ్చిన కలెక్షన్ కొడుకు తీసుకునేవాడు. అలా షాపులన్నీ తరిగిపోయాయి. తండ్రి కొడుకులు ఇద్దరికీ ఆస్తి తరిగిన తర్వాత మాతృదేశం మీద అభిమానం ముంచుకొచ్చింది. ఢిల్లీలో దిగగానే అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని గురించి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేశాడు గోవర్ధన్ రావు. అశోక్ కుమార్ నందిత యాక్సిడెంట్ని గురించి అతనికి తెలుసు. చెల్లెల కూతుర్ని గురించి పట్టించుకునే తీరిక ఓపిక అప్పటికి లేవు అతనికి. ప్రస్తుతం ఆ సంస్థ బాగా ఎదిగిందని, దాని పేరు ఇప్పుడు వివేక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిందని, వివేక్ కుమార్ భార్య వర్ధనమ్మ చేతుల్లో ఉందని తెలిసింది. ఎందుకైనా మంచిది, అవసరం వస్తే సహాయం చెయ్యకపోతుందా అని పాత చుట్టరికాన్ని ఒకసారి తిరగదోడదామని హైదరాబాద్ వచ్చాడు. తనకు కేటాయించిన బెడ్రూంలో కూర్చొని ఆలోచించసాగాడు గోవర్ధన్ రావు. వర్ధనమ్మ నుంచి లాభసాటి అయిన సహాయం ఎలా పొందాలి, ఏ సహాయం పొందాలి అన్న విషయం. శివజ్యోతి కారు ట్యాంక్ బండ్ మీద ఆగింది. కాస్త దూరంగా ఆపాడు అనిల్ తన మోటార్ సైకిల్ని. బుల్లెట్ మోటార్ బైక్ పక్కన నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి. శివజ్యోతి బాయ్ ఫ్రెండ్ అతనే అయి ఉంటాడు అనిల్ అనుకుంటూ ఉండగా ఆమెను నవ్వుతూ పలకరించాడు అతను. ఇద్దరూ పక్కనే ఉన్న గడ్డిలో కూర్చున్నారు. దూరంగా కూర్చున్నాడు అనిల్. వాళ్ళిద్దరూ దాదాపు అరగంట సేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అనిల్ పల్లీలు కొనుక్కుని తినసాగాడు. అర్ధగంట గడిచింది. ఇద్దరూ లేచి నడుస్తూ శివజ్యోతి కారు దగ్గరకు వచ్చారు. శివజ్యోతి కారు ఎక్కింది. శివజ్యోతి కారు కదలగానే మోటార్ బైక్ స్టాండ్ తీశాడు ఆమె బాయ్ ఫ్రెండ్. అనిల్ పెద్ద పెద్ద అంగలు వేస్తూ అతన్ని సమీపించాడు. హలో సార్, చౌదరి గారు ఎప్పుడొచ్చారు? చెయ్యి ముందుకు చాపుతూ పలకరించాడు ఆ వ్యక్తి. వెంకట్రాయుడు ఆశ్చర్యపడ్డాడు. తన ముందున్న వ్యక్తి ఎవరో అర్థం కాలేదు. అదేమిటి, చౌదరి గారు అలా చూస్తారు, గుర్తుపట్టలేదా? నేను కుమార్ని అన్నాడు అనిల్. మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, పైగా నా పేరు చౌదరి కాదు. మరి చౌదరి కాదా, అదేమిటండి, మీది పూడివాడ గ్రామం కాదు అన్నాడు అనిల్ ఆశ్చర్యంతో మొహం పెట్టి. వెంకట్రాయుడు నవ్వాడు. మీరెవరినో చూసి నన్ను అనుకుంటున్నారు, నా పేరు చౌదరి కాదు, మరి రాయుడు, వెంకట్రాయుడు. రాయుడా? చాలా ఆశ్చర్యంగా ఉందే. అచ్చం నా మిత్రుడి బంధువులు ఆయన, చౌదరి గారిలాగే ఉన్నారు. మీది పూడివాడ కాదా? మరింత ఆశ్చర్యంగా అడిగాడు అనిల్. కాదు, బైరన్నపాడు గ్రామం మాది. ఓ సారీ, పర్వాలేదు. ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏం చేయడం లేదు, డిగ్రీ పూర్తయింది. మీరు? నేను ఏమీ చేయడం లేదు, డిగ్రీ పూర్తి చేశాను. వెంకట్రాయుడు చిన్నగా నవ్వి మోటార్ బైక్ వైపు నడిచాడు. అతను వెళ్ళిపోయే వరకు అనిల్ అలాగే ఆశ్చర్యం నడుస్తూ ఉండిపోయాడు. ఈ వెంకట్రాయుడు బైరన్నపాడు గ్రామంలోని వాడనమాట అంది
అర్ధనమ్మస ఆలోచనగా అవును మేడం వినయంగా చెప్పాడు అనిల్. శంకర్ శాస్త్రి తనకి శివజ్యోతి దొరికిన రోజు ఒక రాయుడితో మాత్రం చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది అర్ధనమ్మకు. వైరన్నపాడు గ్రామంలో భూస్వామి రాయుడు కొడుకై ఉంటాడు. ఈ వెంకట్రాయుడు అనేవాడు తనలో తాను అనుకుంటున్నట్టుగా బయటకు అన్నది. అయ్యుండొచ్చమ్మ చెప్పాడు పరంధామయ్య. అవునా కాదా అన్న విషయం మనకెలా తెలుస్తుంది? మళ్ళీ అడిగింది వర్ధనమ్మ. ఈ రోజో రేపో ఆ వెంకట్రాయుడిని ఫాలో అవుతాను. అతడు ఎక్కడుంటాడో తెలుసుకుంటాను. ఖచ్చితంగా అతడెవరన్నది తెలుస్తుంది. ఈలోగా ఓసారి బైరన్నపాడు గ్రామం వెళ్తాను. శంకర శాస్త్రి గారిని కలుస్తాను. వెంకట్రాయుడు అనేవాడు రాయుడు కొడుకేనా కాదా అన్న విషయం తెలుసుకుంటాను. అర్ధనమ్మ సంతృప్తిగా తలాడించింది. అంత దూరం మోటార్ బైక్ మీద ఏం వెళ్తావు? కారు తీసుకుని వెళ్ళు. పరంధామయ్య గారు, అనిల్కి ఆఫీస్ కారు ఒకటి ఇవ్వండి. అనిల్, నువ్వు వెంటనే బయలుదేరు అంది. శివజ్యోతి ఆఫీస్లో చాలా కష్టపడి పనిచేస్తోంది. వర్ధనమ్మ శివజ్యోతి పనితనాన్ని గురించి తెలుసుకుంటూనే ఉంది. వర్ధనమ్మకు తెలుసు, శివజ్యోతి ఇలాగే పనిచేస్తే 2 ఏళ్ళు అయ్యేసరికి తన కుర్చీలో కూర్చుని సంస్థలన్నిటినీ నడిపే స్థితికి రాగలదని. ఢిల్లీలో పెయింటింగ్ కాంపిటీషన్ రిజల్ట్స్ కోసం ఎదురు చూడసాగింది వర్ధనమ్మ. 1-2 సార్లు శివజ్యోతి దగ్గర తెచ్చిందా ప్రస్తావన. ఆంటీ, నాకు మొదటి బహుమతి తప్పకుండా వస్తుంది. అలా రాకపోతే న్యాయ నిర్ణేతలదే తప్పు అంది 1-2 సార్లు. బహుమతి రాకపోతే ఏం చేస్తుంది శివజ్యోతి? ఆ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? వర్ధనమ్మ ఊహకు అందలేదు ఆ విషయం. బహుమతులు ప్రకటించే రోజు రానే వచ్చింది. ఉదయం పేపర్ చూస్తూనే ఉగ్రురాలైపోయింది శివజ్యోతి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్లో శివజ్యోతికి ఏదీ రాలేదు. కనీసం కన్సొలేషన్ బహుమతి కూడా రాలేదు. ఈ విషయం ఆమెను పూర్తిగా అప్సెట్ చేసింది. గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి అడవసాగింది. శివజ్యోతికి తెలుసు తన పెయింటింగ్ ఎంత గొప్పదో. పత్రికల్లో చూసింది. ఎగ్జిబిషన్లో పోటీకి వచ్చిన పెయింటింగ్స్ ఫోటోలు ఒకటి కూడా తన పెయింటింగ్కి సాటి వచ్చేది కానీ పోటీ వచ్చేది కానీ లేదని. ఆ విషయం కూడా శివజ్యోతికి తెలుసు. అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. బహుమతి రాకపోవడం అన్నది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న శివజ్యోతి విషయం వర్ధనమ్మకు చెప్పింది. వర్ధనమ్మ అప్పుడే నిద్రలేచి బెడ్ కాఫీ తాగుతూ పేపర్ చదువుతోంది. శివజ్యోతి చదివిన వార్త వర్ధనమ్మ కూడా చదివింది. ఒక పక్క ఆనందంగా ఉన్న ప్రొఫెసర్ భండార్కర్ చెప్పినట్టుగా కానున్న ఒక మహా అద్భుతమైన కళాకారిణి సజీవ సమాధి చేసినందుకు ఆవిడకు కూడా చాలా విచారంగా అనిపించింది. పని మనిషి చెప్పిన వార్త విన్న వర్ధనమ్మ శివజ్యోతి గదిలోకి వచ్చింది. వర్ధనమ్మ అడుగుల చప్పుడు వింటూనే తల ఎత్తి చూసిన శివజ్యోతి చటుక్కున లేచి కూర్చుంది. గబగబా కళ్ళు తుడుచుకుంది. ఏమైంది శివజ్యోతి? ఏమీ తెలియనట్టుగా ప్రశ్నించింది వర్ధనమ్మ. ఏం లేదా అంటే అంది శివజ్యోతి తల వంచుకొని. నాకు చెప్పడానికి ఏముందమ్మా, ఆ పెయింటింగ్ సంగతేనా నువ్వు బాధపడుతున్నది? వర్ధనమ్మ ప్రశ్న శివజ్యోతికి ఆశ్చర్యాన్ని తెప్పించింది. వర్ధనమ్మకు ప్రతి విషయం తెలుసు. అంత త్వరగా ఆవిడ ఆ విషయాన్ని తెలుసుకోగలదు అని అనుకోలేదు. మీకు తెలుసా అంటే, పిచ్చి పిల్ల, ఇప్పుడే పేపర్ చూస్తూ ఆ న్యూస్ చదివాను, అనుకుంటున్నాను నువ్వు అప్సెట్ అవుతావని. ఇంతలో పని మనిషి వచ్చి చెప్పింది. అవునా అంటే, చాలా కష్టపడ్డాను ఆ పెయింటింగ్ విషయంలో. నిజంగా నా పెయింటింగ్ అని కాదు, మిగతా పెయింటింగ్స్ అన్నిటికన్నా నా పెయింటింగే చాలా బాగుంది. తప్పకుండా బహుమతి రావాల్సింది. ఇంకా మాట్లాడలేకపోయింది శివజ్యోతి. దుఃఖంతో ఆమె కంఠం పూడుకుపోయింది. కళ్ళ వెంట సుడులు తిరుగుతున్నాయి కన్నీరు. వర్ధనమ్మ ముందుకు వచ్చి శివజ్యోతి భుజం మీద ఆప్యాయంగా చేయి వేసింది. లేవబోయిన శివజ్యోతిని వారించింది. చూడు శివజ్యోతి, జీవితంలో ఏ విషయానికి అప్సెట్ కారాదు. నన్ను చూడు, నాన్న వాళ్ళెవరూ లేరు నాకేనాడు. బిడ్డలు లేరు, భర్త పోయాడు. ఇంత ఆస్తి ఉండి కూడా నేను నీలా ఆలోచిస్తే జీవచ్ఛవన్లాగా బ్రతకాలి నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానా అని. చిన్న పెయింటింగ్కి బహుమతి రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతున్నావు. అలాంటిది నేనెంత అప్సెట్ అవ్వాలి? పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో, వ్యాపార రంగంలో నన్ను దెబ్బతీయాలని ఎందరో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు ప్రయత్నించారు. నిరంతరం అప్రమత్తంగా ఉన్న నన్ను
ఎవరూ ఏమి చేయలేకపోయారు. నీ జీవితానికి ఇప్పుడు కావాల్సింది పెయింటింగ్కి ప్రథమ బహుమతి రావడం లేదు. బహుమతి రానంత మాత్రాన నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు జీవితంలో ఎంతో సాధించాల్సింది ఉంది. ముందు ముందు నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ముందు ముందు నీకు చాలా పెద్ద బాధ్యతలు అప్పగించనున్నాను. ఎప్పుడు ఎందుకు అని అడగకు. ఈరోజు నాకున్న పలుకుబడికి నీ పెయింటింగ్కి మొదటి బహుమతి కొలగలను. మనకి గుర్తింపు లేని రంగంలో మనం ఉండడం అనవసరం. నీ శక్తి యావత్తూ వ్యాపార రంగం మీద కేంద్రీకరించు. జరిగిన దానిని మర్చిపో. ఆఫీస్కు వెళ్ళగానే పరందాయమాయి గారికి చెప్తాను, ఈ సంవత్సరం మన కంపెనీ తరఫున వేసే క్యాలెండర్కి బొమ్మ పెయింటింగ్ వేయమని. మన సంస్థ వివిధ ప్రోడక్ట్స్ సంబంధించిన దాదాపు 70-80 లక్షల క్యాలెండర్లు ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం 1.5 కోట్ క్యాలెండర్లు వేయమంటాను. దేశంలో ఎక్కడ చూసినా నీ పెయింటింగే కనిపిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఇటుపై పెయింటింగ్స్ జోలికి వెళ్లకు. వ్యాపారం కూడా ఒక కళే. ఆ విషయాన్ని నువ్వు ఈ పాటికి గ్రహించి ఉంటావని అనుకుంటున్నాను. దానిమీద కేంద్రీకరించు నీ దృష్టి. నాకు ఆసరాగా నిలబడు. జీవితంలో నిన్ను ఎంత ముందుకు తీసుకువెళ్తానో చూడు అంది. వర్ధనమ్మ మాటలు శివజ్యోతిలో ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగించాయి, ఉద్వేగాన్ని కలిగించాయి. నిజమే, తనకేం తక్కువ? తనేనాడైనా కార్లలో తిరగగలను అని అనుకుందా? ఇంత పెద్ద బంగ్లాలో ఉండగలనని అనుకుందా? కలలో కూడా ఊహించలేదు. అవును, వర్ధనమ్మ గారు చెప్పినట్టు తాను జీవితంలో మరింత ఎత్తుకు ఎదిగే ప్రయత్నం చేయాలి అని అనుకుంది. వినయంగా లేచి నిలబడింది శివజ్యోతి. మేడం, ఇటుపై మీరు చెప్పినట్టుగానే చేస్తాను అంది. శివజ్యోతి, రేపే జీతాల రోజు. నీ జీవితంలో ఉద్యోగినిగా తొలి జీతం అందుకునే రోజు. అందువల్ల జీతం తీసుకోగానే మీ ఊరెళ్ళి నాన్నగారిని అక్కని అమ్మని చూసిరా. కారు తీసుకువెళ్ళు, 2 రోజుల కన్నా ఎక్కువ ఉండద్దు అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా చకచకా వెళ్ళిపోయింది వర్ధనమ్మ. వర్ధనమ్మ వెళ్ళిన వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది శివజ్యోతి. బైరన్న పాడు, రాయుడు కొడుకేనట వెంకట్రాయుడు అని చెప్పాడు అనిల్. వర్ధనమ్మ మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ కనిపించడం లేదు. ఆవిడ ఏమీ అనలేదు కూడా. ఇంకా ఏదైనా ఉందా అన్నట్టు చూసింది అతడి వైపు. తండ్రి కొడుకులిద్దరూ దాదాపు 4 రోజులుగా బైరన్నపాడు గ్రామంలో ఉండడం లేదుట, హైదరాబాదులోనే ఉంటున్నారట, మళ్ళీ చెప్పాడు అనిల్. కొడుకు సంగతి సరే, తండ్రికి హైదరాబాదులో పనేంటో అంది వర్ధనమ్మ. అదే అడిగాను శంకర శాస్త్రి గారిని, తెలియదన్నారు. ఈ విషయాలన్నీ అడిగేసరికి ఆయన కంగారు పడసాగారు. కంగారు పడాల్సిందేమీ లేదని సర్ది చెప్పాను. వర్ధనమ్మ ఏం చెప్తుందా అని ఎదురు చూడసాగాడు అనిల్. రాయుడు కొడుకు రోజు శివజ్యోతిని కలుస్తున్నాడా అడిగింది ఆమె. రోజూ కాకపోయినా చాలా ఫ్రీక్వెంట్గా ఇద్దరూ కలుసుకుంటున్నారు మేడం. ఎక్కడ? రోజూ ఒకే చోట. అవును, ట్యాంక్ బండ్ మీద, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరక. అలాగా, మంచిది. థ్యాంక్స్ బాబు, అవసరం అనుకుంటే నిన్ను మళ్ళీ పిలుస్తాను చెప్పింది ఆవిడ. తండ్రి పరందామయ్యకే కాక కొడుకు అనిల్కి కూడా అర్థమయ్యాయి ఆమె పద్ధతులు. తండ్రి కొడుకులిద్దరూ లేచి బయటికి నడిచారు. ఇంటర్కమ్ బటన్ నొక్కింది వర్ధనమ్మ. ఫ్యాక్టరీకి ఫోన్ చేసి జాకబ్ని వెంటనే రమ్మను చెప్పింది పిఏకి. 20 నిమిషాల తర్వాత ఇంటర్కమ్లో చెప్పింది పిఏ, మేడం జాకబ్ గారు వచ్చారు, లోపలికి పంపు. జాకబ్ లోపలికి వచ్చి నమస్తే అమ్మా చెప్పాడు వినయంగా. జాకబ్కి సుమారు 40 ఏళ్లుంటాయి. బలంగా ఎత్తుగా ఉంటాడు. మెలి తిరిగిన కండలతో చిన్న సైజు వస్తాదులాగా ఉంటాడు. వర్ధనమ్మకి నమ్మిన బంటు. ఆవిడ నిప్పుల్లో దూకమంటే దూకుతాడు. అందుకే చదువు తక్కువైన ఫ్యాక్టరీలో చిన్న వర్కర్గా ఉన్న జాబ్ని వర్ధనమ్మ అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి సూపర్వైజర్ని చేసింది. చిన్న పని చెయ్యాలి జాకబ్ నువ్వు. చెప్పండమ్మా. మన శివజ్యోతి తెలుసు కదా? చూడలేదమ్మా, విన్నాను. ఈ మధ్య తను సెక్రటరీగా కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పాడు జాకబ్. అవును, మా బంధువులమ్మాయి. ఆ అమ్మాయి వెంట పడుతున్నాడయ్యా, 1 జులై విధవ. లేపేయమంటారా అమ్మా? కోపంగా అడిచాడు జాకబ్. అంతదాకా అవసరం లేదులే. చూస్తే మన అమ్మాయి దగ్గర కూడా కొంత తప్పున్నట్టు కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే ఊరి వాళ్ళు. ట్యాంక్ బండ్ మీద రోజూ కలుసుకుంటారు. అమ్మాయి చిన్నది, ఇంకా లోకం సరిగ్గా తెలియదు. వాడికైనా బుద్ధి ఉండక్కర్లేదా? అవునన్నట్టు తలూపాడు జాకబ్. అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటుంది. పైగా మా బంధువుల అమ్మాయి కాబట్టి బాగానే డబ్బు ఉండి ఉంటుందనుకుని ఉంటాడు. కాస్త వాణ్ణి బెదిరించవయ్యా.
కాలో చెయ్యో తీసేయమంటారా? ఉత్సాహంగా అడిగాడు జాకబ్ వాడి మొహం. అంత దూరం కూడా అనవసరం. గట్టిగా బెదిరించు అంటూ ఒక కాగితం జాకబ్ కిచ్చి చెప్పింది వర్ధనమ్మ. ఇది అమ్మాయి కారు నంబరు, బహుశా వాళ్ళిద్దరూ ఈ రోజు కలుసుకోవచ్చు ట్యాంక్ బండ్ మీద అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, రోజూ కలుసుకుంటున్నారని తెలిసింది. మరీ ప్రమాదకరంగా వద్దు, ఆ అమ్మాయిని మళ్ళీ కలుసుకోవడానికి భయపెట్టినట్లుగా కాస్త గట్టిగా అర్థమైందా అన్నట్టు చూసింది. అర్థమైనట్టుగా తల ఊపాడు జాకబ్. పని అయిన తర్వాత ఎక్కడికొచ్చి చెప్పాలమ్మా? వర్ధనమ్మ చిరునవ్వు నవ్వింది. చెప్పాల్సిన అవసరం లేదు జాకబ్, నీకు అప్పచెప్పిన పని ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం నాకుంది. జాకబ్ వినయంగా నమస్కరించి బయటికి నడిచాడు. అజ్ఞాత సూర్యుడు ఆడియో నవల 10వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో జాకాల్ బెదిరిస్తాడా, శివజ్యోతి ఊరెళ్ళి వాళ్ళని కలిశాక ఏం జరుగుతుంది, ఇవన్నీ